అందరికీ నమస్కారం. లెర్న్ తెలుగు విత్ హరి యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. దశావతారాల నుండి మనం నేర్చుకోవాల్సిన అంతరార్థాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మత్స్యావతారం. చేప నీటిలో ప్రతికూల పరిస్థితులలోనూ ఏ విధంగా ఈదుతుందో అదే విధంగా జీవితంలో ప్రతికూల పరిస్థితుల్లో మన సంసారాన్ని కూడా ఈదాలి. కూర్మావతారం. తాబేలు అవసరం లేనప్పుడు ఏ విధంగా ఇంద్రియాలను వెనక్కి తీసుకుంటుందో అదే విధంగా మనం పనులు లేనప్పుడు ఇంద్రియాలను కట్టివేసి ధ్యానం చేయాలి. వరాహవతారం. వరాహం ప్రపంచ భారాన్ని ఏ విధంగా మోస్తుందో అలాగే ఇంటి బాధ్యతలను మొయ్యాలి. నరసింహావతారం. మనలోని అజ్ఞానాన్ని చీల్చి చెండాడాలి అని తెలియజేసేదే నరసింహ అవతారం. వామనావతారం. మొదటి అడుగు భౌతికంగాను, రెండవ అడుగు ఆధ్యాత్మికంగాను జీవిస్తూ, మరి మూడవ అడుగు మనలోని అహంకారాన్ని గుర్తించి బలి ఇవ్వాలి అని తెలియజేసేదే వామనావతారం. పరశురామావతారం. లక్ష్యం కోసం పట్టుదలతో ముందుకెళ్ళాలి అని తెలియజేసే అవతారమే పరశురామావతారం. రామావతారం. ధర్మయుతంగా జీవించాలి, ధర్మంగా బ్రతకాలి, ధర్మంగా జీవించాలి అని తెలియజేసే అవతారమే రామావతారం. కృష్ణావతారం. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆనందంగా ఉండాలి అని తెలియజేసేది కృష్ణావతారం. బుద్ధావతారం. జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, జ్ఞానాన్ని పంచాలి అని తెలియజేసేది బుద్ధావతారం. కల్కి అవతారం. సకల మానవాళి అజ్ఞానాన్ని తీసివేయాలి అని తెలియజేసే అవతారమే కల్కి అవతారము. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.